కేటీఆర్ కుతంత్రం ప్రతిపక్షాలను నిర్వీణ్యం చేయడానికి ఎత్తులు ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవింద్ నాయక్‌ను కలిసిన నివాసంలో మాట్లాడుతున్న మంత్రి ఎర్రవారి దయాకర్ రావు ఎమ్మెల్సీ పల్ల రాజేశ్వర్ రెడ్డి ఈ రాష్ట్రం వచ్చిన కొత్తలో పునరీకరణ నిదానం అని చెప్పి ఓ వార్త చూస్తున్నాం ప్రజలారా ఆ పేరిట కాంగ్రెస్ బలహీనం టీడీపీ నిర్వీర్యం 2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కాకా వికలం అని చెప్పి ఇడో వార్త చూస్తున్నాం అయ్యా అస్తం బలహీనంతో పుంజుకుంటున్న కమలం ఆ పార్టీని అలలా వేసి అలలా లేపి కుదిపేసిన కేసీఆర్ అంట ఇయ రేవంత్ నాయకత్వం కర్ణాటక ఎన్నికలతో అన్యూన్యంగా పుంజుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఇయ బీజేపీ ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల ముందు నువ్వా నేనా అని చెప్పి పోటీ అందుకే మళ్ళీ దెబ్బతీసేందుకు వ్యూహాలు ఇక కాంగ్రెస్ పార్టీ వాళ్ళను ఏమి అనకండి వాళ్ళు మన వాళ్ళే మనమే కొందరిని ఆ పార్టీలోకి పంపించాం ఎన్నికలు అయ్యాక వాళ్ళు మళ్ళీ మన పార్టీలోకి వస్తారని చెప్పి బాల్క సుమన్ అంటూ ఉన్నాడు ఇక మరి దీని మీద పార్టీ పెద్దలు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉన్నది ఇక ప్రతిపక్షం ఎమ్మెల్యేలు కుక్కల్లా మురగకుండా వారిని పిల్లుల్లా మార్చేందుకే కేసీఆర్ బీఆర్ఎస్ లో చేరుకుంటారని చెప్పి ఇక ఓర్త చూస్తున్నాం ప్రజలారా మీరు ఒకసారి ఇది గమనించండి ఎందుకంటే ఈ రెండు ముచ్చట్లు మనం గమనించాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అట్లా కొనసాగుతూ ఉన్నది ఇక అట్లుంటే ప్రజలారా ఇక మా చూసాం ఇక ఎలక్షన్ దగ్గర పడ్డాయి ఇక వాళ్ళను వీళ్ళను ఇక కొనే ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళు ఇక ఏ డిమాండ్ చేస్తుంది నాకు పదవి కావాలంటే పది పదవి పైసలు కావాలంటే పైసలు ఇక ఏది కావాలంటే అది వాళ్ళకు ఇష్టారాజ్యం ఇక నువ్వు మా పార్టీలకు రా ఏమున్నా చూసుకుంటా మన యొక్క నిదానంతోనే ముందుకు పోతుంటారు అవతల పార్టీ వాళ్ళు ఇక అందులో భాగమే ఇదొకటి ఇక మరి ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడు ఎంతవరకు కరెక్ట్ ఏం కథ అని చెప్పి తెలంగాణ పబ్లిక్ ఆలోచిస్తున్నారు మరి దీని మీద పార్టీ ఏం చర్యలు తీసుకుంటుంది ఈ మధ్య బీఆర్ఎస్ వాళ్ళు అటు తలసాని సీనన్న ఇటు పల్లా రాజేశ్వర రెడ్డి బాల్క సుమన్ ఇట్లా చాలా మంది ఇక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు మళ్ళీ ఇలా మీద పార్టీ ఏం తీసుకుంటే చర్యలు ఒకవేళ పార్టీ చర్యలు తీసుకోకపోతే వీళ్ళకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది మరి ఇక చూడాలి మన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ వాళ్ళ మీద ఎటువంటి ప్రయత్నం ఏమంటారు ఎటువంటి చర్యలు తీసుకుంటాడు ఏం కథ జర తెలివాల్సే ఉన్నది కథ ఇక డిసెంబర్లోనే లోక్సభ ఎన్నికలు హెలికాప్టర్లు కూడా బుక్ చేసుకున్న బీజేపీ ఇతర పార్టీలకు దొరకకుండా చేసే ఎత్తుగడ అని చెప్పి సీఎం మమతా బెనర్జీ చెప్తా ఉన్నది ఇక ముందస్తు కొయ్యే ప్రయత్నం ఉన్నదని చెప్పి మన ఎవరు మమతా బెనర్జీ మేడం చెప్తా ఉన్నది ఇక బీజేపీ ముందస్తుకు వస్తుందా ఏమొస్తుందా కథ ఇంకా తెలియాల్సి ఉన్నది ఇక వాళ్ళు ఎట్లయినా ఇప్పుడు పార్టీలు ఉన్నారు ఇప్పుడు వాళ్ళు లీడ్లు ఉన్నారు కాబట్టి ఇక వాళ్ళ ఇష్ట రాజ్యం ఉంటుంది కాబట్టి ఇక వాళ్ళు ముందస్తుకు వచ్చే అవకాశం ఉందా లేదా వాళ్ళు నిర్ణయించుకుంటారు ఇక ఎలక్షన్లు దగ్గర పడ్డే ఇక హెలికాప్టర్లు బుక్ చేసుకుంటారంటే ప్రచారానికి ఇక మాకు హెలికాప్టర్లు లేకుండా చేస్తున్నారు ఇవన్నీ ఏం కథ అని చెప్పి ఆరోపిస్తున్నది ఇక మరి ఇది కథ ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇక ఇప్పుడు హెలికాప్టర్లు ఎందుకు బుక్ అవుతాయి అంటే ఇక ఒకటే రోజు బహిరంగ సభలు చాలా జరుగుతాయి ఎలక్షన్ల వేళ మనందరూ తెలిసే ముచ్చటిని ఇక బహిరంగ సభలకు హాజరు కానికే ఎలక్షన్లకు ఇక హెలికాప్టర్లు అవసరం కాబట్టి ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇక మొత్తం ఈ ఆడికే ఈడికి ఈడికే లాడిదాకా తిరిగి ప్రచారం చేయాలి కాబట్టి ఎలక్షన్లలో హెలికాప్టర్ల కొరత ఏర్పడుతూ ఉన్నదని తెలుస్తూ ఉన్నది ప్రజలారా ఇక మరి ప్రజలు ఎవరు మంచి చేస్తే వాళ్ళతోనే ఉంటారు ఇక లోక్సభ ఎన్నికలు అటు ఇక ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో మొత్తం ఎన్నికల వేళ కొనసాగుతూ ఉన్నది మరి చూడాల్సిన అవసరం ఉన్నది.